वेलकम बैक टू माय चैनल मी तेलंगाना पिल्ला वरलक्ष्मी। सो नेनेसिनटुवंटी ई डिजाइन गनुक मीरु कूडा नेर्चुकोवालनुकुंटे गनुक खच्चितंगा ई वीडियोनी लास्ट वरकु चूडंडी। अप्पुडैते मीकु खच्चितंगा नेनु वेसिनटुवंटी ई डिजाइन ईजीगा अर्थमवुतुंदन्नमाट। सो चाला ईजी वेलो मीरु चेसुकोवच्चु इंट्लोने। सो चूडंडी एंत नीट टेक्चर तोटी एंत सूपर्ब गा कनिपिस्तुंदो। सो चाला चाला ईजी वेलो मीरु रेडी चेसुकोवच्चंडी। सो दीनिकि कावाल्सिन प्रोसीजर अंड नेनु वाडिनटुवंटी मेटीरियल अन्नी नेनु इप्पुडु एक्सप्लेन चेस्तानु। दयचेसी वीडियो नैते चिवर वरकु चूडालनी रिक्वेस्ट चेस्तुन्नानु। सो फस्ट टाइम ना वीडियो चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि, पक्कन ना बेल ऐकान कूडा क्लिक चेस्ते नेनु चेसे प्रति ओक्क वीडियो कूडा मी दाका वस्तुंदि। अट्लनी वीडियो गनुक नच्चिते खच्चितंगा लाइक चेसि षेर चेयंडि। ओकेना, थैंक्यू सो मच फर् वाचिंग मै वीडियो। अंड इप्पुडु नेक्स्ट प्रोसेस लोकि वेल्लिपोदाम। ओकेना, लेट्स गेट स्टार्टेड। कावाल्सिन मेटीरियल वच्चेसि ग्लू, राउंड षेप कुंदन्स्, ड्रॉप शेप कुंदन्स, बॉल चेन लेस, स्टोन चेन लेस, सीजर, कॉटन थ्रेड, इदी गोल्ड कलर दंडे, अलागे नीडिल, अलागे स्टोन अतिकिंचडाने के किंद बेस अन्नमाट। इवी इयररिंग्स चिन्न साइज़ अलगे वीडिगा स्टोन्स दरकताई गोल्ड कलर लो। इवी अदे विधंगा इवी शुगर बीट्स अंडी, चाला चिन्न साइज शुगर बीट्स अन्नमाट। नेनु मीकु चूपिस्तानु ई विधंगा शुगर बीट्स अन्नमाट, चाला चिन्नवी। अलागे गोल्ड कलर जर्दोसी, ओकेना। अलागे ओक टूथपिक कूडा तीसुकोंडी। सो इप्पुडु मनं प्रोसीजर्लोकि वेल्लिपोदाम। సో ముందుగాలైతే నేను ఆల్రెడీ నాకు నా నెక్ కు మెజర్మెంట్ ప్రకారంగా నేను నెక్ తీసుకున్నానండి। దాని తర్వాత మీరు కూడా అలాగే చేసుకోండి। దాని తర్వాత నేను గ్లూ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ అన్నమాట। సో దీన్ని మొత్తం చుట్టూరా కూడా నేను పెట్టుకున్నానంట, కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, అది ట్రాన్స్పరెంట్ అయిపోద్ది ఆరిపోయిన తర్వాత। దాని తర్వాత బాల్ చైన్ లేస్ తీసుకున్నాను। బాల్ చైన్ లేస్ కూడా మంచిగా నేను టూత్ పిక్ సహాయంతో లేదంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వేల్ సహాయంతో కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ షేప్ వచ్చేలాగా అది డ్రై అవ్వకముందే చూసుకోండి। ఈ విధంగా స్ట్రెయిట్గా అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రెయిట్గా వచ్చేలాగా స్కేల్ సహాయంతో కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట। ఎందుకంటే ఒక్కోసారి మనకు నెక్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుడతారు కాబట్టి సైడ్కి అనేది షేప్ సరిగ్గా రావాలి కాబట్టి మనం ఒకవేళ ఇంట్లో కనుక ఫస్ట్ మనము వేసే వాళ్ళము ఇలా డిజైన్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా సైడ్స్కి స్కేల్ సహాయంతో కూడా ఆ విధంగా స్ట్రెయిట్గా వచ్చేలాగా చూసుకోండి। నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైన్ కోసం అనేసి నేను మళ్ళీ గ్లూ అతికిచ్చాను అన్నమాట। కొంచెం ఎక్కువనే గ్లూ తీసుకోండి, ఓకేనా। దాని తర్వాత స్టోన్ లేస్ తీసుకున్నాను అన్నమాట, దాన్ని కూడా సేమ్ కరెక్ట్గా వచ్చేలాగా దాన్ని కూడా మెల్లమెల్లగా అతికించి మంచి షేప్ వచ్చేలాగా మెల్లగా దాన్ని కూడా అతికించానన్నమాట। అది రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఆ విధంగా లైన్ స్ట్రెయిట్గా వచ్చేలాగా మళ్ళీ ఒకసారి స్కేల్తో కూడా సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని దాని మెజర్మెంటు దాన్ని కట్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ బాల్ చైన్ లేస్ సహాయంతో నేను ఆ బార్డర్ అనేది కంప్లీట్ చేశానన్నమాట। సో ఇదంతా కూడా డ్రై అయిపోవాలి। డ్రై అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బెటర్ అన్నమాట। సో అది డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనేం చేశానంటే రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను। సో ఒక హాఫ్ హాఫ్ సెంటీమీటర్ గ్యాప్ తోటి నేను రౌండ్ షేప్ కుందన్స్ అన్నీ అతికించుకున్నాను। చుట్టూరా కూడా ఆ విధంగా అతికించుకోండి టూత్ పిక్ సహాయంతో। కొంచెం టూత్ పిక్కి కొద్ది గ్లూ అతికించి కుందన్ పైన టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కుందన్ వచ్చేస్తుంది అన్నమాట। సో ఆ రకంగా మొత్తం కూడా చేసి తీసుకోండి। తర్వాత నార్మల్ కాటన్ నీడిల్, కాటన్ థ్రెడ్ గోల్డ్ కలర్ది నీడిల్ తీసుకొని
నేను ఆ విధంగా ఠాకాలు వేసుకున్నాను అంట. మనం వేసుకున్నటువంటి బాల్ చైన్ లేస్ స్టోన్ చైన్ లేస్ ఉంది కదా, సో అది అంతా మళ్ళీ ఊడిపోతుంది ఒకవేళ వాటర్లో తడిస్తే కనుక ఊడిపోతాయి అని చెప్పేసి స్టాండర్డ్గా ఉండడం కోసమని నేను ఏం చేశానంటే నేను అవన్నీ కూడా ఠాకాలు వేసుకున్నాను. దగ్గర దగ్గరగా వేసుకోండి. దాని తర్వాత నేను జర్దోసి తీసుకున్నాను. సో జర్దోసి తీసేసుకొని మనం అతికించుకున్నటువంటి రౌండ్ షేప్ గుందన్స్ ఉన్నాయి కదా, సో దానికి ఇట్లా పాములాగా వచ్చేలాగా షేప్ మీరు ఏమంటారు స్టిచ్ చేసుకోండి. అక్కడక్కడ స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను మిడిల్లో స్టిచ్ చేశాను. దాని తర్వాత కుందన్ తలపైన స్టిచ్ చేశాను, ఒక టాకా వేసాను అనమాట. దాని తర్వాత మళ్ళీ మధ్యలోకి ఆ విధంగా, ఇప్పుడు చూడండి ఇట్లా పాములాగా ఏ విధంగా వచ్చిందో షేపు, ఆ విధంగా వేసుకున్నాక మళ్ళీ ఇంకొక లైన్ తీసుకొని మళ్ళీ ఇటువైపు వచ్చేలాగా, సో టోటల్గా మిడిల్లోకి రౌండ్ షేప్ కుందన్ వచ్చేలాగా నేను చూపిస్తున్నాను. చూడండి ఆ విధంగా వచ్చేలాగా మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ మెల్లమెల్లగా దగ్గర దగ్గరికి కొంచెం షేప్ వచ్చేలాగా టాకాలు వేసుకుంటూ మీరు కుట్టండి. ఒకటి తలపైన, ఇంకొకటి రెండిటి కుందన్స్ మధ్యలోకి జాయింట్ దగ్గర వేయాలన్నమాట. అప్పుడైతే మరీ గట్టిగా కూడా మీరు లాగొద్దు, జర్దోసి అనేది విరిగిపోతుంది. చాలా డెలికేట్గా ఉంటుంది అన్నమాట జర్దోసి అనేది. సో దాన్ని సాగదీయడం లాంటిది కూడా చేయొద్దు. తొందరగా స్ట్రెచ్చబుల్ అయిపోయి స్ట్రెచ్ అవుతుంది అనమాట. అది ఎక్కువగా లాగితే మాత్రం అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా జర్దోసి అనేది చాలా చాలా డెలికేట్గా ఉంటుంది. సో పూర్తిగా ఆ విధంగా మొత్తం వేసేసుకోండి. దాని తర్వాత నేను మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉండాలి ఉన్నాయి కదా, అక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. వాటిని మొత్తం కూడా నేను టూత్పిక్ సాయంతో మళ్ళీ కొంచెం గ్లూ ఎక్కువగానే అతికించుకోండి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వాటర్లో తడిచినా కూడా అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఎక్కువగా కుందన్స్ ఇవన్నీ పెడితే ఏ విధంగా స్టాండర్డ్గా ఉంటాయి అనేసి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. ఇక్కడ నేను బెస్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసినటువంటి ఈ పూర్తి వర్క్ కూడా ఏం చేయాలంటే ఐరన్ చేయాలన్నమాట. ఉల్టా మలిపేసి దాన్ని రివర్స్లో మలిపేసి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే కనుక మనం స్టిక్ చేసింది ఏది కూడా అస్సలు ఊడిపోదు అన్నమాట. దాని తర్వాత నేను స్టోన్స్ అతికించడం కోసమని మిడిల్లో మొత్తము రింగ్స్ పెట్టాను. దాని తర్వాత విడి స్టోన్స్ తీసుకొని మళ్ళీ వాటి మధ్యలో నేను కొద్దిగా గ్లూ అతికించేసి స్టోన్స్ని వాటిపైన మళ్ళీ స్టిక్ చేశాను అన్నమాట. సో ఇవన్నీ మ్యాక్సిమం అసలు ఊడిపోవండి, ఎక్కువ వాష్ చేయకూడదు. జస్ట్ వాటర్లో షాంపూ వాటర్లో ఇలా డిప్ చేసి తీసి ఆరేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ డెలికేట్గా ఉంటాయి కాబట్టి వాటర్లో నానబెట్టడం అలాంటివి చేయొద్దు. సో పూర్తిగా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను షుగర్ బీట్స్ తీసుకున్నాను. రౌండ్ షేప్వి, చాలా చిన్న సైజువి. సో సన్న సూత్ తీసుకోండి మీరు, చాలా సన్నది. అవి ఇరకాలు, అవి అందులోకి రావాలన్నమాట, ఇరకవు అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది. సో సన్న సూత్ తీసుకొని మీరు మూడు తీసుకొని ఆ విధంగా డ్రాప్ షేప్ కుందనికి తలపైన మూడు కుందన్స్ తోటి స్టిక్ చేసుకోండి. అది క్లియర్గా విజిబుల్ అవ్వట్లే అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు వర్క్ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను ఫైనల్గా లాస్ట్లో మీకు ఈ పూర్తిగా వర్క్ పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. 3 షుగర్ బీట్స్ తీసుకొని ఆ విధంగా టాకాలు వేసుకోవాలి మొత్తం కూడా. సో నేను లెఫ్ట్ మనకు ఇక్కడ పళ్ళు వచ్చే దగ్గర అంత పైన అవసరం లేదండి, లెఫ్ట్ దగ్గర భుజం దగ్గర. సో కొంచెం కింద పెట్టాను అన్నమాట, ఎందుకంటే అక్కడ వరకు పళ్ళు వస్తుంది కాబట్టి వర్క్ వేస్ట్ అయిపోతుంది మనం వేసుకొని కూడా. సో కాబట్టి అక్కడ వరకు అవసరం లేదు. మీకు లేదు మాకు కావాలి అంటే మీరు కొద్దిగా పైన వరకు అయినా కూడా అట్లా ఎలా అంటే చుక్క విడిచి చుక్క అంటారు చూడండి, ఆ విధంగా మీరు వేసేసుకోండి. దాని తర్వాత నార్మల్ దారం తీసుకొని నీడిల్లోకి నేను జర్దోజీని ఆ రౌండ్ షేప్ కుందన్కి చుట్టూ వచ్చేలాగా నేను మెజర్మెంట్ లాగా కట్ చేసుకొని జర్దోసిని ఆ విధంగా సూదిలోకి జర్దోసిని ఎక్కించి దాని తర్వాత నేను వాటికి మూడు చుట్టూరా కూడా టాకాలు వేశానన్నమాట, స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి. మరీ గట్టిగా గుంజొద్దండి, మరీ చెప్తున్నాను గట్టిగా అస్సలు గుంజొద్దు, అది తెగిపోతుంది జర్దోసి అనేది. దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ ఇంకో దాన్ని కూడా ఆ విధంగానే చేశానన్నమాట. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా
చేయండి స్లోగా నాకు 2 డేస్ పట్టిందండి వర్క్ చేయడానికి కాబట్టి కొంచెం స్లోగానే మీరు చేసుకోండి ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోండి ఫైనల్ గా వచ్చేసి ఈ విధంగా ఉంది ఐ హోప్ మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి।